హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు థంబ్నైల్లో చూసిన టీవీ ఇదే అండి, మాకొచ్చిన కొత్త టీవీ. అసలు కొత్త టీవీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అలాగైతే మనం ఒక్కసారి పాత టీవీని చూద్దాం. చూసారా పాత టీవీ ఎలా వస్తుందో? ఏదో ఆకాశంలో మంచు కప్పేసినట్లు టీవీ కూడా అలాగే వస్తుందండి. ఇలా రాబట్టి కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. అలాగే ఏదో యూస్ చేస్తూ వచ్చాము, ఇంకా అస్సలు చేత కావట్లేదు ఇలా టీవీ చూడాలి అంటే. ఎందుకు అంటే ప్రైమ్ ఉంది, ప్రైమ్లో సినిమాస్ చూస్తూ ఉంటే అసలు చూసిన ఫీలింగే రావట్లేదు. కాబట్టి ఇంకా ఇలా కాదు, కొత్త టీవీ కావాల్సిందే అని ఒక డెసిషన్ తీసుకొని పాత టీవీని పక్కకు పెట్టేసి కొత్త టీవీ తీసుకున్నామండి. చూస్తున్నారా, కొత్త టీవీ ఇప్పుడే డెలివరీ వచ్చిందండి. దాన్ని ఇప్పుడే డెలివరీ తీసుకుంటున్నాము. ఇదేంటంటే మనకి 250 రూపీస్కే వచ్చింది. చాలా అంటే మీరు అనుకోవచ్చు 250 రూపీస్కా ఎలా వచ్చింది అని. నేను అదైతే కంపల్సరీ చెప్తానండి. మనము మూవీస్ చూస్తాం కదా, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూస్తాం. మనకు ఎప్పుడు రివీల్ చేస్తారు సస్పెన్స్ క్లైమాక్స్. సో నేను కూడా దీన్ని క్లైమాక్స్లో రివీల్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారా, మా హస్బెండ్ ఇస్తున్నారు 250 రూపీస్ అమౌంట్ ఇస్తున్నారు. నేనే ఇచ్చాను నా చేతులతో. సో ఆ అమౌంట్ తనకి ఇస్తున్నారు. ఆ 250 రూపీస్కి మాకు టీవీ అయితే కంపల్సరీ, మాకు అదైతే పక్కా అండి. 250 రూపీస్కే టీవీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే, అమౌంట్ ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే గడపకు ఒకరు ఇటువైపు ఒకరు అటువైపు ఉన్నప్పుడు ఇవ్వకూడదండి. అయితే వాళ్ళని లోపలికన్నా పిలిచి ఇవ్వాలి, లేదా మనం బయటికి వెళ్ళన్నా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనము చూడండి ఏంటది ఓన్లీ టీవీ. వాట్ ఇస్ దట్ టీవీ? కొత్త టీవీ ఏమొచ్చింది నవ్వు? మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దామండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. కొత్తగా ఏదైనా ఒక వస్తువు వచ్చింది అంటే ఇంట్లో పిల్లలు హడావిడి అంతా ఇంత ఉండదండి. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, అంటే ఏంటి ఎలా వచ్చింది చూడాలి అని చెప్పి. సో అదే పిల్లలు కూడా హడావిడి చేసేస్తున్నారు. ఓపెన్ చేసే టైం కూడా ఇవ్వకుండా వచ్చి అటు ఇటు పులి గస్తి కాస్తుంది. చూస్తారా, అలా ఇద్దరూ కూడా గస్తి కాస్తున్నారనమాట చెరువు వైపు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అన్బాక్సింగ్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరైనా మన ఇంట్లో రిపేర్కి వచ్చినప్పుడు లేదా ఏదైనా డెలివరీకి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, మాస్కులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. మేమందరం వేసుకున్నాము, శ్రీకర్ వేసుకోడు కాబట్టి ఇందాక వేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే, నేను శ్రీకర్ సాత్విక్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాము. మా హస్బెండ్ మాస్క్ వేసుకొని ఏదైనా రిపేర్ ఉంటే చేపించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు శానిటైజ్ చేశాక మమ్మల్ని పిలుస్తాడు, ఇంకా రావచ్చు బయటికి అని చెప్పి అలా వస్తామన్నమాట. ఇవాళ ఇంకా వీడియో తీయాలి, తప్పదు కదా అని చెప్పేసి అందరం బయటే ఉన్నాము. మేమందరం మాస్కులు వేసుకొని ఉన్నాం, శ్రీకర్కి ఒక్కడికే అడు ఉంచుకోలేదు వేస్తే, అందుకోసం వేయలేదు. ఈ పాండమిక్ టైంలో మీరు కూడా ఏదైనా అంటే డెలివరీ వచ్చినా లేకపోతే రిపేర్ వచ్చినా కూడా ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. చిన్నపిల్లలైతే మరీ ఫాలో అవ్వండి. మా హస్బెండ్ దానికి ఆ స్క్రూ ఫిట్టింగ్ చేయాలి కదా, అది మర్చిపోయి గబగబా తీసుకెళ్ళిపోయి ప్లగ్లో పెట్టేశారనమాట. దానికి మనకి ఇక్కడ వచ్చేసి ఒక 2 స్టాండ్స్ ఇటు అటు పెడదాం కదండి. ఆ స్టాండ్స్ ఇచ్చారు, అలాగే ఒక రిమోట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఒకటి మనకి ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చారనమాట. ఇవన్నీ వాళ్ళు ఇందులో ఇచ్చారు. అలాగే కొన్ని స్క్రూస్ కూడా ఇచ్చారు. అంటే వాల్కి ఫిట్టింగ్ చేసుకోవాలి అంటే ఈ స్క్రూస్తో చేసుకోవాలి. సో మేము ఇప్పుడు వాల్కి అయితే పెట్టట్లేదు, జస్ట్ స్టాండ్ పెట్టి పెట్టేస్తున్నాము. చూసారా, సాత్విక్ నేను ఓపెన్ చేస్తాను అని ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చోగానే ఈ పక్క శ్రీకర్ వచ్చేసి మొత్తం ఆయన చెకప్ చేస్తున్నాడు, ఏమేమి ఇచ్చారు ఏంటన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఇప్పుడైతే కొంచెం డెలికేటెడ్ అండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దీనికి ఇప్పుడు తను వచ్చేసి స్క్రూ ఫిట్టింగ్ చేస్తున్నారు. స్టాండ్స్ కింద శ్రీకర్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేసి అటు ఇటు ఏదంటే అది చేసేసి, మనం ఒక పని చేస్తే పిల్లలు వెనకాల 4 పనులు ఎక్స్ట్రా చేసేస్తూ ఉంటారండి. ఇలాగా మొత్తం అన్ని తీసేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా పనులు బిజీగా ఉన్నాం, ఆయన పనుల్లో బిజీగా ఉన్నాడు. రిపేర్ చేస్తున్నావా? మీరు ఇలాగా
ఆవులు చేస్తున్నావా? కొత్త టీవీ వచ్చిందంట, అది చెప్తున్నాడు ఆయన. ఏమొచ్చింది అంటే టీవీ వచ్చింది అని చెప్పి సాత్విక్ వచ్చేసి పక్క నుంచి డైలాగ్స్ చెప్తూ ఉన్నాడు. నేను కెమెరా అలా తిప్పంగానే ఆపేస్తున్నాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తాడు. శ్రీకర్ చెప్పు. పం 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 బేటా కోటా ఉమేగా ఉలుచి కొట్టి తీపా కులి. కెమెరా చూడంగానే ఆపేస్తున్నాడు అనమాట. అసలు ఆగట్లేదు వాడు, మంచి మంచి డైలాగ్స్ చెప్తున్నాడు, చెప్పరా అంటే కెమెరా చూసి ఆపేస్తున్నాడు. టీవీ అయితే ఆండ్రాయిడ్ టీవీ అండి, క్లారిటీ కూడా చాలా బాగుంది, 43 inches అనమాట. చాలా క్లారిటీగానే ఉంది, వాల్యూమ్ అన్నీ కూడా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే, ఇది మనకి నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమా? అవునా? ఆహా, అని ఎవరు చెప్పారు? ఇప్పుడైతే వీళ్ళు రిమోట్కు బ్యాటరీస్ వేస్తున్నారండి, సో ఆ పనిలో ఉన్నారు. ఆ రిమోట్లో ఒక చిన్న బ్యాటరీస్ వేయాలి, సో ఏసీ రిమోట్లోవి తీసేసి అందులో వేసేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పటికిప్పుడు బయటికి వెళ్తామని చెప్పి, సమ్మర్ వచ్చే వరకు ఏసీ యూజ్ చేయం కదా, అందుకోసం అందులోవి తీసేసి వేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఏదో మచ్చిన సార్ చూడండి, అలా రన్ చేస్తున్నాడు, టపాటపా వెళ్ళిపోయాడు. ఈ లోపల మీరు నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నా చిన్న మొక్కను చూడండి, ఎంత గ్రీనరీగా ఉందో. ఇదేంటంటే పిల్లలు వాఫీస్ తిని డబ్బా పాడేస్తే ఆ డబ్బాలో ఈ మొక్క వేసుకున్నానండి. మీరు నా వీడియో యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియోస్ చూస్తే ఈ మొక్క ఉంటుంది, చిన్న ఒక కొమ్మ మాత్రమే ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యింది. అలాగే ఈ డాల్ చూసారా, నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డాల్. అది యాక్చువల్గా ఇంట్లో పిల్లల కోసం బొమ్మలు కొంటారు, మా ఇంట్లో అలా కాదు, ఇలాంటి బొమ్మలు నా కోసం కొనుక్కుంటాను ఎక్కువ. చూసారా, ఓన్లీ వాటర్ మాత్రమే, అసలు మట్టి ఏమీ అవసరం లేదండి, నీళ్లు వేస్తే చాలు, చక్కగా పెరుగుతుంది. ఎవరైనా సరే పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి, ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు మనము, డైనింగ్ టేబుల్ పైన, హాల్లో, ఫ్రిడ్జ్ పైన, ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేస్తున్నాం, ఎలా వస్తుందో చూద్దాం. వావ్, ఎగ్జైటెడ్గా ఉన్నానండి. కొత్త వస్తువులు చూస్తే పిల్లల కంటే ముందు నేను కూడా ఎగ్జైట్ అయిపోతాను. ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చూడటానికి, ఓపెన్ అవుతుందో చె. ఇలాగ మనకు టీవీ ఓపెన్ అవుతుంది, చూద్దాం మనము. యాక్చువల్గా ఏంటంటే క్లారిటీ చాలా బాగుందండి. నేను వీడియో చూపించినప్పుడు ఏంటంటే మరీ దగ్గర నుంచి తీయటం ఇలా చూసినప్పుడు కొంచెం మీకు అలా అనిపిస్తుంది, కానీ క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అండి, చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇది హోమ్ పేజ్, కింద యాప్స్ ఇచ్చాడు ఆల్రెడీ కొన్ని, వాటిని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే అవి ప్లే అవుతున్నాయి. సో ఫస్ట్ ఏం పెట్టాలి అని ఆలోచిస్తే, సరే టీవీ స్టార్టింగ్ దేవుడివి పెడదాము అని చెప్పేసి ఫస్ట్ పెట్టేశాము, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాము. మన ఛానల్ ఏంటంటే లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని సెర్చ్ చేసే కంటే సాత్విక్ అండ్ శ్రీకర్ అని సెర్చ్ చేస్తేనే ఈజీగా వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో పేరు అది పెట్టాం కదా, అందుకోసం. సో అలా సెర్చ్ చేస్తేనే ఈజీగా దొరుకుతున్నాయి వీడియోస్. సో ఇప్పుడు ఫస్ట్ శ్రీకర్ బర్త్డే అన్నమాట, వాడి బర్త్డే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది, అదే ప్లే చేసాము. ఇంతమంది ఉంటే శ్రీకర్ చూడండి. అమ్మ నాన్న తర్వాత చెప్తున్నాడు, ఫస్ట్ వాళ్ళ తాతను గుర్తుపడుతున్నాడు వాడు, తాత తాత అని చెప్పి. సో వాడికి అంత ఇష్టం అన్నమాట, ఎందుకంటే చిన్న పిల్లలతో సమానంగా ఆడుకుంటాడు నాన్న పిల్లలతోటి, అందుకోసం వాడికి బాగా ఇష్టం. డైలీ కూడా నాన్నతో, అంటే నాన్న కంపల్సరీ ఫోన్ చేస్తాడు మాట్లాడటానికి. సో అలా నాన్నతో రోజు మాట్లాడతాడు, మాట్లాడకుండా అయితే అసలు ఉండడు, అందుకే ఫస్ట్ వాడు తాత తాత అంటున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సాత్విక్ ఆ ఫోటో చూసి నేనెక్కడా అని అడుగుతున్నాడు. వాడెక్కడ టాటూలు వేయించుకుంటూ అటు ఇటు, వాడు అస్సలు మా దగ్గర ఉండలేదు ఆ రోజు, మొత్తం ఎంజాయ్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. కానీ ఇవాళ ఫోటో చూసి మరీ అడుగుతున్నాడు నేనెక్కడా అని చెప్పి.
సో ఇలాగా శ్రీకర్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు వాడి వీడియోలు చూసుకుంటూ టీవీలో. క్లారిటీ అయితే చాలా బాగుందండి. మీకు పిహెచ్ఎక్స్ ఫిలిప్స్ అని చెప్పారు యాక్చువల్గా అయితే కన్నా, కాకపోతే మనకి ఫిలిప్స్ కంటే కూడా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు పిహెచ్ఎక్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఒకసారి అయితే చూడండి సైజెస్ కూడా మనకి. కాకపోతే ఆన్లైన్లో 32 మాత్రమే అవైలబిలిటీ ఉంది, ఇది 43 inches అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి రివీల్ చేస్తానని చెప్పాను కదా, అదేంటి ప్రైజ్ 250 rupees ఎలా వచ్చింది? ఎస్ పక్కా 100% మాకు 250 rupees మాత్రమే వచ్చింది. అది మీరు కూడా చూసారు కదా ఎందుకు వచ్చింది 250 rupees చెప్పండి. ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా మాకు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారికి ఊర్లో షాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడి నుంచి వాళ్ళకి అక్కడికి స్టాక్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా టీవీ ప్రాబ్లం వచ్చింది అని చెప్తే వాళ్ళు మనకి కొత్త టీవీ ఆ షాప్ నుంచి ఇక్కడికి పంపించారు. టీవీ మెయిన్ బిల్ ఏదైతే ఉంటుందో అది షాప్కి వెళ్ళిపోయిందండి. సో అక్కడి నుంచి పే చేస్తున్నారు, ఇదే అన్నమాట.